సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. గోమాత నోట్లో బాంబులు పెట్టి పేల్చారని అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్న ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదని విహెచ్పి ప్రశ్నిస్తుంది. ఎల్బీ నగర్ నాగోల్లోని లలితా నగర్ రోడ్ నెంబర్ 6 లో 29/5/2022 రోజున తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గోమాతను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన గాయపడిన గోమాతకు సరైన వైద్యం చేయించడంలో పోలీసులు మరియు పశు సంవర్ధక శాఖ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. కనీస వైద్యం అందక 4 రోజులుగా ప్రాణాల కోసం పోరాడిన గోమాత కాసేపటి క్రితం మరణించడం బాధాకరం. వెంటనే జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని విహెచ్పి డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్ నాచారం బాబానగర్లోని హజారత్ సయ్యద్ మహమ్మద్ షావలి దర్గా 49వ వార్షికోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఉర్సు ఉత్సవాలలో హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో కలిసి దర్గాను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతీకగా ఈ ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. దర్గాను సందర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు తెలిపారు. इसलिए हम बड़ी खुशी से हमारे तमाम भाई आते हैं. आज खास तौर से आपके हरदील अजीज एमएलए साहब सुभाष शेट्टी साहब और आपके कारपोरेटर साहब जो साबिका में आपके पास जीत कर अच्छी तरीके से काम कर रहे हैं एस शेखर साहब और खास तौर से दरगाह के मुतवल्ली साहब जिनका हम बहुत इज्जत और एहतराम करते हैं क्योंकि अवलिया अल्लाह की खिदमत करना उसी को नसीब होता है जो उनके नजदीक रहता है जनाब शेख अहमद गाजरी साहब और हमारे माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन के जो चेयरमैन बने अभी अभी नए चेयरमैन हैं बड़ी फिक्र है उन्हें कि मुसलमानों को रहमतुल्लाह बरकात हो. आज हम लोग दरगाह शरीफ हजरत सैयद मोहम्मद शाह वली के मजार शरीफ पर आए जो लोग बुजुर्गान दीन के पास आते हैं और अपनी अपनी दिल से जो मन्नत करते हैं क्योंकि अल्लाह के नेक बंदे होते हैं भली है ये दुआ करते हैं तो ज़रूर हमें कामयाबी मिलती है. हमारे सीएम साहब भी बहुत मुतफ़िद है दरगाहों के. तेलंगाना तहरीक में उन्होंने जहांगीरपुरा दरगाह कर मन्नत की थी और परसों सर्वे हुआ है. इंशाल्लाह बहुत जल्द वहाँ काम शुरू किया जाएगा. उस दरगाह के लिए सीएम साहब ने 50 करोड़ और 50 एकड़ ज़मीन दी. इसी तरह अजमेर शरीफ में भी सीएम సూర్యాపేట జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గుజ్జా దీపికా యుగంధర్రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. మంత్రి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ప్రజలు బాగుపడతారని సీఎం కేసీఆర్ గ్రహించారు. రాష్ట్రం కోసం చావు అంచుల దాకా వెళ్లారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం అంటే దండగానే భావన ఉండేది, ఇప్పుడు పండుగగా మారిందని అన్నారు.
ఇవాళ వారందరి త్యాగఫలాలు నిజమవుతున్నాయని, ఏ కళలు కానీ తెలంగాణ కొరకు మా జీవితాలు పోయినా సరే అని చెప్పి వాళ్ళు త్యాగాలు చేసిపోయినరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఆ త్యాగఫలాలని ప్రజలు అందుకుంటున్నారు. ప్రతి ఎకరానికి అందించే ప్రయత్నం, నూతన లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొని మీ ప్రాంతం కావచ్చు, మనకు వైపు గోదావరి ప్రాంతంలో కావచ్చు, మెట్ట ప్రాంతాలకు గత 50-60 ప్రత్యేకించి విదేశీ మార్గ నిల్వల్ని భారతదేశానికే కాదు ప్రపంచ నూనెల్ని అందించడానికి కావాల్సిన పద్ధతుల్లో, తెలంగాణకే కాదు భారతదేశానికి మొత్తాన్ని కూడా అందించగలిగిన పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రణాళికలో భాగంగా ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలో కూడా దాదాపు 7,500 ఎకరాలు ఈ సంవత్సరం నాటడానికి ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. మరి అదేవిధంగా మన ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడవద్దు, పెట్టుబడి పెట్టిన రైతు నష్టపోతే ప్రభుత్వమే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ప్రయత్నం చేసినాం. మరొక వైపు జిల్లాలో ఉన్న పేదరిక నిర్మూలనలో భాగంగా పేద రైతాంగానికి, పేద దళిత రైతాంగానికి బర్రెలను పాడిగేదెలను పంపిణీ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపడానికి మనం అనేక చర్యలు తీసుకున్నాం. మరొక వైపు గ్రామీణాభివృద్ధి సంబంధించి, గ్రామాలలో పట్టణాలలో వసతుల కల్పనకు సంబంధించి దాదాపు జిల్లాలోని అన్ని గ్రామాలలో కూడా శ్మశాన వాటికల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, చెత్త సేకరణలో గ్రామాలు కూడా రికార్డు సృష్టిస్తూ ఉన్నాయి. చెత్తను వేరు చేయడంలో, చెత్త నిర్వహణ విషయంలో కూడా ఇవాళ మనమే నెంబర్ వన్ ఉన్నాం. ఇవాళ మన ముందున్న ప్రధానమైన ఛాలెంజు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వాటి నిరోధంలో కూడా, వాటి నిరోధించడంలో కూడా ఇతర రాష్ట్ర ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడలో ఉన్న నిర్వచన్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ను ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ నేషనల్ కన్వీనర్ వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సుదీర్ఘ ఉద్యమంలో అమరుల త్యాగాల ఏర్పడ్డ తెలంగాణ చరిత్రను ఎగ్జిబిషన్ రూపంలో విద్యార్థులకు అందించడం సంతోషకరమైన విషయమని అన్నారు.
भविष्य తరాలకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించుకున్న సందర్భం తెలంగాణ అమరుల కన్న కలలు నిజం చేయడానికి ఈ పాఠశాల పురోగమిస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ పాటలతో చిన్నారులు బతుకమ్మతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనకు పోలీసు గౌరవ వందనంతో జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది తర్వాత ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు వేముల నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 8 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని నేడు 9వ వసంతంలోకి సగర్వంగా అడుగుపెడుతుంది ఈ శుభవేళ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం ముఖ్యమంత్రి కృషితో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సఫల రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మనం సాధించిన విజయాలు అసామాన్యమైనవని ఆనాడు తీవ్రమైన విద్యుత్ కోతలతో వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాలు కుదేలైనవని సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం వల్ల తెలంగాణ పంట పొలాలు పాడవగా నిలిచిన దుస్థితి నెలకొంది వ్యాపార రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది మొత్తంగా గ్రామీణ వ్యవస్థ చిన్నభిన్నమైంది ఈ దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ వస్తుందని అన్నారు నిదులు కేటాయించడం జరిగింది బోధన్ పురపాలక సంస్థలో 160 లక్షల రూపాయలతో రెండు ఆటో టిప్పర్లు 20.8 లక్షల రూపాయలతో స్విప్పింగ్ మెషిన్లు 15 లక్షల రూపాయలతో వైకుంఠ రథాలు కొనడం 50 లక్షల రూపాయలతో వైకుంఠ ధామాలు అభివృద్ధి చేయడం 24 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్లు నిర్మించడం 71 లక్షల రూపాయలతో 6 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించడం 240 లక్షల రూపాయలతో డస్ట్బిన్ల పరిశుభ్రత పరికరాలు కొనుగోలు చేయడం 225 లక్షల రూపాయలతో హరితహారం నర్సరీలు టీ పార్క్ మొక్కలు నాటడం వాటి సంరక్షణ పనులు చేపట్టడం జరిగింది ఆర్మూర్ పురపాలక సంస్థలో 32.2 లక్షల రూపాయలతో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం శ్మశాన వాటికల అభివృద్ధికి 30 లక్షలు వెచ్చించడం ఉటార్మూర్ నందు డిఆర్సీ సెంటర్ నిర్మాణం కంపోస్ట్ షెడ్ నిర్మాణం మరియు ల్యాండ్ డెవలప్మెంట్ పనులను 69 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగింది భీమగల్ పురపాలక సంస్థలో 30 లక్షల రూపాయలతో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం 65 లక్షల రూపాయలు శానిటరీకి సంబంధించిన వాహనాలు ట్రాక్టర్లు జేసీబీ ట్రాలీ ఆటోలు మరియు వాటర్ ట్యాంకర్లు పార్కింగ్ మిషన్లు స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయడం జరిగింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ తల్లి సాక్షిగా జెండా ఎగురవేశారు జై తెలంగాణ నినాదంతో క్యాంపు కార్యాలయ ఆవరణం నూతన అలంకరణలతో సందడి చేసింది
అశ్వారావుపేట రింగ్ రోడ్ నందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేసి తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనమైన చరిత్ర, సహజ వనరులతో పాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. తదుపరి అశ్వారావుపేట రింగ్ రోడ్డుకు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగరవేస్తారు. ఈ కార్యక్రమంలో సమావేశమైన నాయకులను, పలువురు కార్యకర్తలను, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నో ఏళ్ల నుండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధే మన ధ్యేయమంటూ ఉత్సాహాన్ని పురిగొల్పారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.